కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం నుంచి వచ్చినాము ఇక్కడికి. ఈరోజు జగనన్న ప్రకటించబోయే బీసీ డిక్లరేషన్ గురించి తెలుసుకోవాలని ఇక్కడ దాకా వచ్చాము. మేము మా నందికొట్కూరు నియోజకవర్గ సమన్వయకర్త బైరెడ్డి సిద్ధార్థరెడ్డి గారి అభిమానులము. ఖచ్చితంగా జగనన్న ఈరోజు బీసీలకి తగిన న్యాయం, డిక్లరేషన్ ద్వారా తగిన న్యాయం చేకూరుస్తారని ఆశించి వారి మీద నమ్మకంతో మేము 450 కిలోమీటర్ల దూరం నుంచి ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చాము. ఖచ్చితంగా అన్ని కులాలకి జగనన్న గెలిస్తే ఖచ్చితంగా న్యాయం చేస్తారని మేము ఖచ్చితంగా నమ్ముతున్నాం. ఖచ్చితంగా వారిని సీఎం చేసుకోవడానికి మా నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీ అందించి వారి యొక్క క్యాండిడేట్ని గెలిపించి ఎమ్మెల్యేగా మేము ప్రకటిస్తామని తెలియజేసుకుంటున్నాం. అలాగే మనకి టీడీపీ గవర్నమెంట్లో ఎలాంటి బీసీలకు ఎలాంటి న్యాయం జరగలేదు. బీసీలు అంటే కేవలం బాబు గారి చేతి కింద మనుషులుగా వారు వ్యవహరిస్తున్నారు ఈరోజు. కనుక ఖచ్చితంగా ఆ తీరుని మార్చడానికి జగన్ గారు ఖచ్చితంగా సీఎం అవుతారు. ఖచ్చితంగా వారిని సీఎం చేసుకుంటాం మేము. ఖచ్చితంగా టీడీపీ పాలన ఇక్కడితో అంతమవుతుందని ఈ సందర్భంగా మేము మీకు తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరు కూడాను టీడీపీకి ఓటేసే శక్తి సామర్థ్యాలు కూడా లేవు. ఎవరు కూడా అందరూ కూడా అన్ని వర్గాల వారు కూడా ఏ ఒక్క వర్గం వారు కూడా వాళ్ళు తగిన న్యాయం చేయలేదు. కనుక వాళ్ళు టీడీపీ వాళ్ళు పార్టీ ఇక్కడితో పతనం అవుతుందని నేను తెలియజేసుకుంటున్నాను.